హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమ్యా పూల్ మక్న పాయసం చేసి చూపించబోతున్నాను పూల్ మక్న అంటే తామర గింజలండి తామర గింజలు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ తామర గింజలతో ఇవాళ మన రెసిపీ చేసేద్దాం రండి ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కోసము బాదం మరియు కాజు వేసుకొని వేయించుకోండి అవి కొంచెం దోరగా వేయగానే అందులోకి కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కిస్మిస్లు కొంచెం బాల్స్లో పొంగేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాల్స్లో పొంగుతాయండి ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో వన్ కప్పు వరకు సేమియా వేసుకోండి సేమియాను కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే సేమియా మాడిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో వన్ కప్ ఫూల్ నా తీసుకొని వేయించుకుందాం ఇది ఒక టూ మినిట్స్ పడుతుంది వేగడానికి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకుందాము అయితే వీటిని ఒక బౌల్లో చల్లని వాటర్ తీసుకొని ఈ వేడి వేడి ఫూల్ మని ఈ వాటర్లో డిప్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచిన తర్వాత వీటినిలా వాటర్ నుంచి ఇలా సపరేట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ ప్యాన్లో అయితే పుల్మక్కన వేయించుకున్నామో అదే ప్యాన్లో వన్ కప్ వరకు పాలను పోసుకొని ఇలా మరిగించుకోండి ఇవి ఇలా కలుపుతూ మరిగించుకోండి లేదంటే పైన అట్టులా ఫామ్ అవుతుందండి ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయండి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీనిని అంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి సేమ్యాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు సేమ మెత్తబడేంత వరకు ఉడికించుకోండి పూల సోడియం తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బీపీ పేషెంట్స్ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ఈ పూల కర్రీ రూపంలో కానీ లేదా ఇలా స్వీట్ రూపంలో కానీ చేసుకొని డైలీ ఆహారంలో తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకుంటుంటే సేమ ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన సేమలోకి మనం వాటర్లో తీసిన ఫుల్ మగ్న ఉంది కదా అవి ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి పాయసంలో ఫుల్ మగ్న మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కోసము ముప్పా కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నానండి తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేశాక చివరిలో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నా సేమ్యా పాయసం రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఇవాళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్